వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కోసం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ప్లే స్టోర్ లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మంచి మంచి సైన్స్ పీడిఎఫ్స్ అయితే అందులో ఉంటాయి. ఓకే, ఏపీఎస్ఎల్ పిఆర్బి ఈవెంట్స్ ఈ నెల 25వ తేదీ అంటే ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీఎస్ఎల్ పిఆర్బి ఎస్ఐ ఈవెంట్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసింది. అయితే వీటికి సంబంధించి ఈ సెషన్ లో నేనేం చెప్తానంటే, ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వాళ్ళ యొక్క ఈవెంట్స్ ను పోస్ట్ పోన్ చేసుకోవడం అవుతుందా, ఇది ఈ యొక్క సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఏపీఎస్ఎల్ పిఆర్బి గైడ్ లైన్స్ ప్రకారము ఈ యొక్క ఏపీఎస్ఐ ఈవెంట్స్ కి సంబంధించి అత్యవసరమైతే పోస్ట్ పోన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అయితే ఏ రకంగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, ఏ రకంగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, అసలు పోస్ట్ పోన్ చేసుకోవాలంటే ఎప్పుడు వెళ్ళాలనే విషయాలను అయితే నేను మీ అందరికీ చెప్తాను. అయితే ఎస్ఐ ఈవెంట్స్ 25th ఆగస్ట్, ఓకే 25 ఆగస్ట్ 2023 నుంచి అయితే ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా అసలు పోస్ట్ పోన్ అనే అవకాశం ఎవరెవరికి ఉంటుందంటే, ఒకటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్, ఓకే, సెకండ్ ఇంజూర్డ్ పర్సన్స్, థర్డ్ సేమ్ డే ఎగ్జామ్ ఉన్నవాళ్ళు, ఫోర్త్ ప్రాక్టీస్ లేని వాళ్ళు. ఓకే, వీళ్ళకి ఆత్మవిశ్వాసం లేక పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటారు, ఈ ముగ్గురికి తప్పదు. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే, ఎక్కువగా వర్రీ అవుతున్న విషయం ఏమిటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ మరియు బాల్యంతలండి. అంటే డెలివరీ అయ్యి 1 నెల అయిన వాళ్ళు, 2 నెలలు అయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయరు, ప్రాక్టీస్ చేయకూడదు, ఈవెంట్స్కి వెళ్ళకూడదు. అయితే వీటికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే, తెలంగాణలో ఎవరికి కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి మీరు ఈవెంట్స్ నిర్వహించవద్దు, వాళ్ళని డైరెక్ట్గా మెయిన్స్కి అలౌ చేయండి, మెయిన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఈ యొక్క ఈవెంట్స్ క్లియర్ చేసేటట్టు చేయండి అన్నారు. అక్కడ రకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్టి అక్కడ జరిగింది. ఇక్కడ ఆ రకంగా ప్రభుత్వం నుంచి అయితే ఏ విధమైన దీనికి సంబంధించి నోటీస్ కానీ, కోర్టు నుంచి కానీ ఉత్తర్వు కానీ మన వాళ్ళు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడం కానీ చేయలేదు. అయితే మనం ఏ వీడియో చేసినా ప్రతి అక్క చెల్లెమ్మలు చాలా మంది, సార్ నేను ఇలాగా 7th మంత్ లేదా 8th మంత్ లేదా 4th మంత్ లేదంటే 2 మంత్స్ బేబీ ఉన్నారు, ఇలాగా చాలామంది అడుగుతున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి విన్నవించుకోవాలి, అందరూ ఒక గ్రూప్గా వెళ్ళి ప్రభుత్వానికి విన్నవించుకోవాలి. సెకండ్, ప్రభుత్వం వినకపోతే కోర్టులో అభ్యర్థించాలి, మాకు ఇలాగా మీ నుంచి చెప్పండి ప్రభుత్వానికి, మాకు ఈ యొక్క ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాస్తే మా తరువాత మమ్మల్ని ఎలా చేయండి అని అడగాలి. ఇక్కడ ఆ రెండు కాకుండా ఈవెంట్స్కి సంబంధించి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈవెంట్స్ వేసే క్రమంలో లేను, నా యొక్క ఆరోగ్యం సహకరించడం లేదు, దానికి సంబంధించి ఏమిటంటే నా యొక్క ఫండమెంటల్ రైట్ అంటే బేబీని కనడము లేదా ప్రెగ్నెన్సీగా ఉండడం నా యొక్క ఫండమెంటల్ రైట్, సో నాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి అడగండి. అది ఎలాగ అడుగుతారంటే, మీ సంబంధిత డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ తీసుకోండి, ఇప్పుడు మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయకూడదు, మీరు వెళ్ళకూడదు, పలాని రోజులు వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వ్యక్తిగా మనం చెప్పేది కంటే రాతపూర్వకమైన దానికి ఎవిడెన్స్ గట్టిగా ఉంటుంది. మీరంతా కూడా వెళ్ళి ఏం చేయాలంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ సర్టిఫికేట్ లేదంటే 2 మంత్స్ లేదా 3 మంత్స్ బేబీ ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకొని ఆ డాక్టరు వీళ్ళకి ఇప్పుడే ఈవెంట్స్ పెట్టకూడదు అని చెప్పేసి రాసి ఇస్తే అది పట్టుకొని వెళ్తే ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్తుంది. అంటే అన్ని సెంటర్ల నుంచి ఎక్కువ మంది వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు, నెక్స్ట్ అనేది వాళ్ళకి పెట్టడమో ఏదో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అలా కాదు, ఇంకా నేను అవన్ లైన్స్ వెళ్ళిపోయిన రిస్కే, లేదంటే ఆ రోజు డైరెక్ట్గా వెళ్ళి ఈవెంట్స్ వేసిన రిస్కే కాబట్టి, సో మీరు అంత కూడా ఎందుకంటే ఈవెంట్స్ లాస్ట్ డేట్కి మార్చినా కూడా సుఖం లేదు, ఇప్పుడు వేయని వాళ్ళు అప్పుడు ఎలా వేస్తారు, వేయలేరు కాబట్టి ఈ పని అయితే మీరు చేయండి. నెక్స్ట్ ఇంజూర్ అయిన వాళ్ళ గురించి చూద్దాం. ఇంజూర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఒక 6 నెలలు కావాలి, సంవత్సరం కావాలంటే పని అవ్వదండి. ఈవెంట్స్ ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే 25th ఆగస్ట్ నుంచి అనుకున్నాం కదా, అప్రాక్సిమేట్లీ చెప్తున్నా 5th అక్టోబర్ వరకు అయ్యి అనుకోండి, ఆ 5th అక్టోబరు లేదా 4th అక్టోబరు 3rd అక్టోబరు లేదంటే అంతకంటే ముందు ఏదో ఒక డేట్ నువ్వు అప్పుడు రాగలవా అని అడుగుతారు, ఆ రాగలరు సార్ వెంటనే. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీరు దేనికి సంబంధించి ఇంజూర్ అయ్యారో దానికి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి
నేను ఇంకా ఫిట్ గా లేడు కొంత టైం కావాలని చెప్పేసి మీరు కూడా సర్టిఫికెట్ చేసుకొని ఈ సర్టిఫికెట్ పట్టుకొని వెళ్ళండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఈవెంట్ 28th ఆగస్ట్ 28th ఈవెంట్ అనుకోండి, ఆ రోజు వెళ్ళినా చేయించుకోవచ్చు. ఎందుకైనా మంచిది ముందు రోజు వెళ్ళి చేయించుకోండి, ముందు రోజు వెళ్ళి మీ యొక్క ఈవెంట్ అయితే పొడిగించుకోండి. ఓకేనా? ఇలా వెళ్ళాలి. రెండు, ఎక్కడ సర్టిఫికేట్ అవసరమో ఎక్కడ సర్టిఫికేట్ అవసరమండి. మూడోది ఏంటి, ఊరికే సర్టిఫికేట్స్ కంటే మీరు రాయించుకోకండి, మిమ్మల్ని కూడా చూస్తారు. అంటే మీ స్టెబిలిటీ ఏంటనేది చూస్తారు, అది ఫేక్ నిజం అనేది. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ ఒక విషయాన్ని ఫేస్ చేయడానికి భయపడతారు, ఇంకా టైం కావాలి, ఇంక సంవత్సరం టైం ఇచ్చారు ఇంకా టైం కావాలని మనం అనుకుంటాం. అలా కాకుండా మనం ఫేస్ చేయడానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియారిటీ ఇవ్వాలి. నెక్స్ట్, సేమ్ డే ఎస్ఎస్సి ఎంటిఎస్ ఎగ్జామ్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, లేదా మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు, ఆ రోజు సేమ్ మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ హాల్ టికెట్ పట్టుకెళ్ళి ఆ ముందు రోజు మీరు ఏం చేయాలి, లేదంటే ఆ ముందు రోజు కానీ ఏం చేయాలి, నాకు సేమ్ డే ఎగ్జామ్ ఉంది నాకు ఇంకొక రోజు ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగాలి. అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం మీకు మరొక రోజు ఇస్తారండి. నెక్స్ట్, ప్రాక్టీస్ లేని వాళ్ళు, నేను ప్రాక్టీస్ చేయలేదు నాకు టైం కావాలని అడుగుతారు, వీళ్ళకి ఏం సర్టిఫికేట్ ఉండదు, వాళ్ళని మీది మీకే వదిలేస్తారు. ఎందుకంటే ఇలాగ ఎక్కువ మంది ఎవరు చేస్తారంటే ఆల్రెడీ 2-3 ఈవెంట్స్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే ఉంటారు, కాబట్టి వాళ్ళ గురించి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఈ ముగ్గురు మాత్రం ఈ రకంగా చేస్తే అవకాశం ఉంటుంది. పొరపాటున ఏదైనా కారణం చేత మీకు వచ్చిన ఈవెంట్ రోజు మీరు వెళ్ళలేకపోతే మరొక రోజు కూడా వెళ్ళండి, ఎందుకంటే మీ ఈవెంట్ అక్కడైతే ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. మీరు ఈవెంట్ రోజు ఒకవేళ వెళ్ళలేకపోతే తర్వాత కూడా మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, ఇంకొక డేట్ ఇవ్వడము ఏదో ఒకటి చేస్తారు. దయచేసి కూడా ఎవరు కూడా మానేయద్దు, హైట్ అటు ఇటుగా ఉన్నవాళ్ళు, చెస్ట్ అటు ఇటుగా ఉన్నవాళ్ళు, ప్రాక్టీస్ అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా వెళ్ళడం మానేయద్దండి. వెళ్ళండి, అక్కడ మన పరిస్థితులు అనేవి అనుకూలిస్తే అయిపోతుంది, డోంట్ వరీ. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, సారీ వాట్సాప్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ప్లేస్టోర్లో ప్రతి ఒక్కరు కూడా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్స్లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సైన్స్లో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా మనమైతే డిజైన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.